నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. జిల్లాలో ఎస్ఈసీ సుడిగాలి పర్యటన, ఏకగ్రీవాలపై అసహనం. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్, చట్టం ముందు అంతా సమానమే అన్న మంత్రి ధర్మాన. నారాయణ విద్యా సంస్థలపై నివేదిక సిద్ధం, ప్రభుత్వానికి అందిస్తామన్న కమిషన్ సభ్యులు. ఏపీకి తీవ్ర అన్యాయం అన్న సిపిఐ నేత జేవి. శరవేగంగా స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణం, ప్రత్యేక దృష్టి సారించిన జీవీఎంసీ యంత్రాంగం. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ మాట్లాడారు. విజయనగరం జిల్లాతో పోల్చుకుంటే విశాఖ జిల్లాలో పోలింగ్ శాతం తక్కువ ఉంటుందన్నారు. ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధిక శాతం ఏకగ్రీవాలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డీజీపీ సంజయ్, జిల్లా కలెక్టర్ వి వినయచంద్, డీఐజీ రంగారావు, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా నార్త్ కోస్టల్ ఆంధ్ర పర్యటనలో చివరి విడతగా వైజాగ్ రావడం కూడా జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఉండవలసిన దానికంటే ఇంకా సంతృప్తికరంగా ఉన్నాయి. అంత బాధ్యతాయుతంగా, అంత నిబద్ధతతో, అంత శ్రద్ధ తీసుకుని జిల్లా యంత్రాంగం కూడా చాలా అద్భుతమైన ప్రణాళిక రచించారు. దీని మీద పూర్తి అవగాహన కూడా కల్పించారు అధికారంలో. ఈ ఎన్నికలు, వీటి ప్రాముఖ్యత, ఎందుకు వీటిని ఈ పద్ధతిలో చేయాలి, ఈ సమయంలో ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక సంపూర్ణ అవగాహన కలిగించడంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నత అధికారులందరూ కూడా జయప్రదమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది విశాఖపట్నానికి పరిపేట కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన అధికారులే విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో ఉండే పరిపాలనా సామర్థ్యత మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. సో అందరూ కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండే పరిపాలనా సంస్కరణలు కానీ ఎఫిషియన్సీ దాంతో పోటీపడి చేస్తుంటారు కాబట్టి అన్నీ అది ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వన్ ఈజ్ ఒక లీడర్షిప్ రోల్ కూడా విశాఖపట్నానికి ఈ రకంగా గుడ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్లో, ట్రెడిషన్స్లో ఇప్పటి నుంచి కాదు, ఆబిద్ హుస్సేన్ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంది విశాఖపట్నం. దట్ ట్రెడిషన్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్. ఐ రియలీ కంగ్రాచులేట్, అభినందిస్తున్నాను జిల్లా అధికారులని వీళ్ళందరినీ కూడా. మంచి ఏర్పాట్లు చేశారు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి విశాఖపట్నం గురించి ఒకటే ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో 85% పోలింగ్ శాతం ఉన్నప్పుడు విశాఖపట్నంలో 2006లో 2013లో కూడా 75% అట్లనే ఇక్కడ పోలింగ్ శాతం ఉంది. ఇది అధికారుల వైఫల్యం కాదు, మరి ప్రజల్లో కొంత నిరాశ్రత కావచ్చు. మామూలుగా ఏమో 75% ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అని మనం అనుకుంటాం జనరల్గా, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 85% ఉంది. కానీ ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయాలి, పార్టిసిపేట్ చేయాలి. అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛగా రాజకీయ పార్టీలకు కూడా పోటీల్లో పాల్గొనడానికి సమా అవకాశాలు మనం కల్పించాలి. అది మన బాధ్యత, విధి. మనకి వేరే ఆలోచన లేదు. వాళ్ళందరికీ సమావకాశాలు కల్పించాల్సిందే. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండటానికి వీల్లేదు. ఎన్నికల నేపథ్యంలో రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిందే. మేము ఎలక్షన్ కమిషన్ నుంచి అందరినీ సమధోరణిలోనే చూస్తాం. ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ పార్టీని ఎప్పుడు ఏ సందర్భంలో ఒక పేరు పెట్టి ఎవరిని కించపరిచే ప్రసక్తి లేదు. వాళ్ళ పేరు తీసుకోము. వాళ్ళ వ్యక్తుల గురించి కూడా అంతే. మేము వ్యక్తుల గురించి, ఏ వ్యక్తి గురించి ఎప్పుడు కించపరిచే రకంగా కానీ ఇంకో రకంగా కూడా మాట్లాడాం. పార్లమెంట్కి ఎన్నికలు కావాలి, అసెంబ్లీకి ఎన్నికలు కావాలి, కానీ పంచాయతీలకు వచ్చేసరికి కొత్తగా ఎన్నికల అవసరం లేదు. పంచాయతీల్లో వాతావరణం కలుషితం అయిపోతుంది,
అంచేత గ్రామంలో ఉండే ఒక సామరస్య వాతావరణం దెబ్బతింటుంది. అంచేత ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపించమని చెప్పి ప్రజలకు ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు అరెస్టుపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఆయన స్వాగతించారు. స్వగ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడడం వల్లే అతనిని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మేరకే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెంజరపు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహంలో కెంజరపు అచ్చెన్నాయుడు అరెస్టుపై మీడియా ఎదుట స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ అరెస్టును కూడా తమకు అనుకూలంగా మరల్చుకునేందుకు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మాత్రమే ఎన్నికలు జరగాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే వైసీపీకి భయమున్నట్లు, తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల్లో విశ్వాసం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలే ఈ పంచాయతీ పోరులో వైసీపీకి విజయాన్ని కట్టబెడతాయని ధీమాన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారి సొంత గ్రామంలో మరి ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి కింజరాపు అప్పన్న అనే వారి కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్గా తను పోటీ చేస్తున్న సందర్భంగా మరి దాన్ని అడ్డుకొని ఆ ఎన్నికలకు జరగకుండా దౌర్జన్యంగా అతనిపై చేసినటువంటి సంఘటన చాలా బాధాకరం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవలసినటువంటి రాష్ట్రంలో మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇతర తెలుగుదేశం నాయకులు చెప్పిన దానికి భిన్నంగా మరి వాళ్ళు చెప్పే మాట ఒకటి ఆచరణలో వేరే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి స్వగ్రామంలోనే దౌర్జన్యకర సంఘటనలు, కేవలం స్థానిక ఎన్నికల్లో కూడా మరి బలవంతంగా ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అక్కడ జరిగేటటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. మరి దాన్ని కింజరాపు అప్పన్న ఫిర్యాదు మేరకు మరి ఎన్నికల కమిషన్ రమేష్ గారికి నేను విన్నపం కూడా జరిగింది. మరి విన్నవించుకున్న తర్వాత ఆయన స్పందించి ఈరోజు అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించినటువంటి సందర్భం ఇవాళ జరిగింది. మరి దానిని కూడా మరి తప్పుబట్టి వైఎస్ఆర్ పార్టీపై బురదల్లే కార్యక్రమం మరి రామ్మోహన్ నాయుడు అలాగే తెలుగుదేశం నాయకులు చేస్తున్న వాయనం అయితే చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో గెలిపించి మరి ప్రజల తాలూకా విశ్వాసాన్ని పూర్తిగా చూపించడం జరిగింది. మరి ఏదో ఎన్నికలంటే మాకేదో భయంలాగా తెలుగుదేశం మీద ప్రజల్లో చాలా విశ్వాసం పొందినట్టుగా మరి తెలుగుదేశంకి ప్రజలు చాలా మద్దతు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా మరి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఆశాస్పదంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజలకు చేరువగా మరి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్న, అలాగే వ్యవసాయం, విద్య, వైద్యం పట్ల ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి మరి ఈవేళ ప్రభుత్వ పాలన జరుగుతోంది. ఆశీలు మెట్ట సంపత్ వినాయక ఆలయం ఎదురుగా ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ క్యాంపస్లో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు, మౌలిక వసతులు, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలపైన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రతినిధి ప్రొఫెసర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నారాయణ జూనియర్ కాలేజీ క్యాంపస్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక క్లాస్ రూమ్లో 120 మంది విద్యార్థుల వరకు ఉన్నారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన జీవో నెంబర్ 57ను అమలు చేయకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. నారాయణ జూనియర్ కళాశాలలో ఉల్లంఘనలపై ప్రభుత్వానికి ఒక నివేదిక త్వరలోనే అందజేస్తామన్నారు. లైబ్రరీలు, ల్యాబ్లు లేవని, ఏసీ క్యాంపస్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేసి నాన్ ఏసీలో కూర్చోబెడుతున్నారని విద్యార్థులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ తనిఖీల్లో సిఏవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ కమిషన్ని, పేరెంట్స్ని అందరినీ అబ్బురపరిచే, ఆశ్చర్యం కలుగు చేసే విషయాలు మా దృష్టికి వచ్చినవి. మేము కళ్ళారా చూసాము. పిల్లలు ఏడుస్తూ చెప్తున్నారు తాగడానికి నీళ్లు కూడా లేవు, బాత్రూంలో ఫెసిలిటీస్ లేవు. ఒక్కొక్క బెంచ్లో ఆరుగును కూర్చోబెట్టారు, మీరు చూస్తారు విజువల్స్లో. అండ్ దెన్ ఏసీ క్లాసెస్ అని చెప్పి ఏసీ మిషన్స్ అయితే ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కానీ ఏసీ లేరు. ఓకే, మరి శానిటైజేషన్ చేయరు, మరి బాత్రూముల్లో
సరిగా వాటర్ ఉండదు, ఫ్లోయింగ్ వాటర్ ఉండదు, తాగే నీళ్లు ఉండవు. వీటన్నిటికీ ఫీజులు కట్టించుకుంటున్నారు. సార్, మేము ఆడుకోవాలని ఉంది, మేము పాడాలని ఉంది, ఆడుకోవాలని ఉంది అని ప్లే గ్రౌండ్ ఫీజు కట్టించుకుంటారు. కానీ ప్లే గ్రౌండే లేదు, ఇక్కడ అపార్ట్మెంట్లో నడుస్తుంది. ఎలాంటి విద్యని నేర్చుకోవాలి, అభ్యసించాలి, చదువు నేర్చుకోవాలి అనే వాతావరణము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని బందీలుగా ఉంచి ఉదయం 9 వచ్చి సాయంత్రం దాకా 4, 4:30, 5 దాకా కూడా పిల్లలు బట్టి కొట్టే విధానం ఇక్కడ నడుస్తుంది. పిల్లలు ఆనందదాయకంగా జాయ్ఫుల్ లెర్నింగ్ కావాలంటున్నారు. పేరెంట్స్కి ఆర్థిక భారం ఉండకూడదని చెప్పి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 57 జీవో తీసుకురావడం జరిగింది. ఏ ఫీజు అయితే ట్యూషన్ ఉందో, ట్యూషన్ ఫీజు ఉందో, దాంట్లో 30% పాండమిక్ అయిపోయేదాకా రాయితీ ఇచ్చింది ప్రభుత్వం. 70% విడతల వారీగా కట్టించుకోమంది. కానీ ఈ యాజమాన్యము వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది దాంట్లో రకరకాల ఫీజులు కలిపేసి మొత్తం బాధుడే బాధుడు. దెర్ ఇస్ నో రిలీఫ్, పాండమిక్ రిలీఫ్ లేదు. ఎక్కడ చూసినా అడుగడుగున అన్ని నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి ఉల్లంఘనలు, వయలేషన్సే కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటుంది? తప్పనిసరిగా గవర్నమెంట్ ఎఫిలియేషన్ రద్దు చేస్తాము, కఠినమైన చర్యలు యాజమాన్యాల మీద తీసుకోవటం జరుగుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గుండె గీయించుకొని నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్, దుగిరాజపట్నం పోర్ట్ ట్రస్ట్, పోలవరం నిధుల ప్రస్తావనే లేదన్నారు. నిత్యావసర అలాగే చమురు ధరలు పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పైడిరాజు, విమల తదితరులు పాల్గొన్నారు. సీతారామన్ గారు ప్రవేశపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆమె ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్లో కూడా రాష్ట్రానికి ఏదో ఇక్కడికి వచ్చి అవగాహన కల్పడం నేర్చుకున్నాను, బ్రహ్మాండంగా ఉంటుంది, ఆంధ్రులది అది ఇదే అని చెప్పని చెప్తా ఉంది తప్ప ఈ రాష్ట్రానికి మటుకు చాలా అన్యాయం చేస్తూ ఉంది. వరుసగా ఈరోజుని పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి పూర్తిగా మొండి చేసి చూపించారు. ఈరోజు రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి పద్ధతుల్లో అవసరమైన నిధులు కేటాయింపు కానివ్వండి, రాష్ట్రానికి ఏదైతే లోటు బడ్జెట్ ఉందో లోటు బడ్జెట్ను పూరించడానికి అవసరమైన నిధులు కేటాయింపులు కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సంబంధించి ఓఎస్డి నివేదిక ఇచ్చినా కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తూ కాలం గడిపేయడం, అలాగే ఇక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు కానివ్వండి, విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం కానీ, ఇవన్నీ చూస్తే రాష్ట్రానికి చాలా అన్యాయం చేసింది రాష్ట్రానికి కోడలుగా వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు. మళ్ళీ నవ్వుతూ బ్రహ్మాండంగా మా అత్తగారు అలా చేశారు, మా అత్తగారు అలా చేశారని చెప్పని అన్నారు. అతను కోడలు సాధించడం కాదు, కోడలే అతను సాధించేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసింది. దానికి నిరసనగానే సిపిఐగా మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ బడ్జెట్ను పూర్తిగా ఆమోదించేటటువంటి క్రమంలోని ఈ రైల్వే జోన్ మీద స్పష్టత రావాలి, స్పష్టమైన ప్రకటన వల్ల ఏ రోజు నుంచి రైల్వే జోన్ అమల్లోకి వస్తుంది అన్నది, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయింపు కానివ్వండి, మిగతా రంగాలకి నిధులు కేటాయింపు కూడా స్పష్టం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాం. నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖ అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ హంగులు అద్దుకుంటోంది. పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో క్రీడా వసతులను సమకూర్చుకుంటోంది. దీనిలో భాగంగా మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు అవసరమైన స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణాన్ని జీవీఎంసీ చేపట్టింది. దాదాపు 70% పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ ఎరీనా విశేషాలేంటో చూద్దామా. మరి ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖ నవ్యాంధ్ర పరిపాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా క్రీడారంగంలో నగరం నుండి మరిన్ని ఆనిముత్యాలను దేశానికి అందించేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకునే ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం నగరంలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణాన్ని చేపట్టింది. జీవీఎంసీ ఆధ్వర్యంలో పట్టాలపైకెక్కిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్ పక్కనున్న విఎంఆర్డీఏ స్థలంలో 1.27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా రూపుదిద్దుకుంటోంది. బేస్మెంట్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లతో ఈ నిర్మాణం కొనసాగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో అత్యాధునిక బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అలాగే
ఫస్ట్ ఫ్లోర్ లో స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా అత్యాధునిక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, చిన్నారుల కోసం మరో స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, బోర్డ్ గేమ్స్ రూమ్, అలాగే అవుట్డోర్ జిమ్స్, డార్మిటరీ వంటివి ఏర్పాటు కానున్నాయి. మెరికల్ లాంటి క్రీడాకారులను సమాజానికి అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ స్పోర్ట్స్ ఏరీనా నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. వీలైనంత త్వరలో అంటే మే మాసాంతానికి విశాఖ వాసులకు అంకితం ఇవ్వనున్నట్లు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. టౌన్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం అని మనకి ఒకటి ఆల్రెడీ ఉన్నది. కాకపోతే ఏంటంటే దాంట్లో చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి. అప్పట్లో ఈ సౌండ్ సిస్టము రికనైజ్ వస్తుంది. రికనైజ్ అంటే రీసౌండ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల కొంత అక్కడ ఈ అదే మన ఆటలకు కానీ కొంతమంది ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అదే కాకుండా టౌన్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఎంవీపీ ఏరియాలో డబుల్ రోడ్లో ఒక స్పోర్ట్స్ ఏరియా అనేది మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం స్మార్ట్ సిటీ ఫండ్స్ తోటి. అదేమో దాదాపు ఒక 20 కోట్లతో ఖర్చు పెడుతున్నాం. దాంట్లో ఈవెన్ మన స్వర్ణభారత్లో అయితే స్విమ్మింగ్ పూల్ లేదు. అక్కడ స్విమ్మింగ్ పూలు అంటే ఒలింపిక్ స్టాండర్డ్స్ అంటే హాఫ్ ఆఫ్ ది ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ సైజులో సగం 50% స్విమ్మింగ్ పూల్ని పెడుతున్నాం. అక్కడ కిడ్స్ పూల్ కూడా ఉంటుంది, చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఫెసిలిటీ పెడుతూ స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం అక్కడ. దాంతోపాటు స్పోర్ట్స్ ఏరియా దాదాపు ఒక 5,000 స్క్వేర్ మీటర్ల ఏరియాలో ఇండోర్ స్పోర్ట్స్కి అదేంటంటే బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, బోర్డ్ రూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లోను. దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఈ ఆటలు ఆడినంతసేపు మనకి సీటింగ్ అరేంజ్మెంటు దూరంగా పెడతాము. అదే మళ్ళీ దాన్నే మీటింగ్ హాల్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మోబుల్ ఫ్లోరింగ్ అనమాట. ఈ చైర్స్ అన్నీ కలిపి మూవ్ అయిపోయి వెనకాల ఒక గోడకి చేరిపోతాయి అనమాట రోల్ కింద. అదే మనం మీటింగ్ హాల్ కింద పెట్టుకోవాలనుకుంటే ఒక స్విచ్ ఆన్ చేస్తే కనుక ఇవన్నీ మూవ్ అయిపోయి వచ్చి ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉండిపోతాయి. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక 38వ వార్డులో వైసీపీ సీనియర్ నేత జోన్ 3 TLF ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ జరిపోతుల ప్రసాదరావు ఆధ్వర్యంలో టౌన్ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు బట్టలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చూసి ఎమ్మెల్యే గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు పలకడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్యే రాకతో సౌత్ వైసీపీలో నూతన ఉత్తేజం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ సంజయసరావు, ఆదిల్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు సౌత్లోని ఒక పండగ వాతావరణం వచ్చిందండి. ప్రతి వార్డులోని పండగ మన వాసుపల్లి గణేష్ గారు పుట్టినరోజు అని అనుకోవడం అనేది ఏదో పండగ అయిపోతుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ సౌత్ నియోజకవర్గం అంతాను ఆయన లాంటి డాషింగ్ డేరింగ్ లాంటి హీరో, ఆయన డైనమిక్ హీరో. ఆయన ఈరోజు సౌత్ నియోజకవర్గానికి ఆయన మళ్ళీ మా వైసీపీలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ మన వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ చాలా హ్యాపీ అవుతున్నారు. మొత్తం సౌత్లోని టీడీపీ స్లీప్ చేసి ఒక సౌత్ నియోజకవర్గం చాలా ఒక కలగా ఉందండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు అన్నయ్య పుట్టినరోజు చాలా పండగగా జరిగింది. మన 38 వార్డులోని ఇంత సంతోషం ఎప్పుడు కూడా చూడలేదు. మన యూత్ మహిళలు చాలా బలోపేతంగా ఏర్పాటు చేస్తాం ఇదంతా. ఈ కార్యక్రమానికి మన జరిపోతు ప్రసాద్ గారు, అలాగే మన వార్డు ప్రెసిడెంట్ గారు సుధా గారు, అలాగే సురేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి నాకు చాలా హెల్ప్ చేస్తారు. జరిపోతు ప్రసాద్ గారు ఇంకా హెల్ప్ చేస్తారు ఈ కార్యక్రమానికి. సుధా కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడు కూడా లేదు. మా అన్నయ్య బర్త్డే మహిళతో ఇంత ఘనంగా చేసుకున్నానని నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనము ఎమ్మెల్యే గారే కాదు ఇప్పుడు మినిస్టర్ కూడా మన అన్నీ అవ్వాలని నిన్నటి నుండి కూడా అన్నీ ఖాళీ లేకపోయినా సరే ఈరోజు వచ్చి కార్యక్రమానికి కేక్ కటింగ్ అయ్యి అవ్వడం వల్ల ఇక్కడ 38 వార్డులోని మా ఆర్పీలు, ఎస్ఎల్ ప్రెసిడెంట్లు చాలా అందరినీ రప్పించి చాలా ఘనంగా చేస్తారు ఈ వార్డులోని మేము చేస్తాం. చిన్నముసిరివాడ 97వ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి పర్యటించారు. వార్డులో పారిశుధ్య నిర్వహణ,
రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ స్థానికులు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణపై వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. డ్రైన్లు మరమ్మతులతో పాటు వీధి లైట్ల సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఇందిర జ్యోతి మరియు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ నంబర్ నగర్ 97 వార్డులో ఈరోజు పర్యటించడం జరిగిందండి. ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదంటే శానిటేషన్ సరిలేదు, రిటర్నింగ్ వాల్ ప్రాబ్లం ఉంది, అలానే ఎక్కడెక్కడైతే లీకేజ్ ఉన్నాయి అన్నీ కూడా చూడడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్ట్రిక్ పేషన్లు కూడా ఎలక్ట్రిక్ వాళ్ళందరూ కూడా పిలిపించి లైట్స్ వేయమని, నెక్స్ట్ రిటర్నింగ్ వాళ్ళు కూడా ప్రపోజల్స్ తయారు చేయమని. ఈ శానిటేషన్ కూడా ఎవ్రీడే జరగట్లేదు, అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా శానిటేషన్ వాళ్ళు బకెట్స్ పెట్టి ఎవ్రీడే క్లీన్ చేసి ఈ నగరంతా కూడా ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో అంతకు 2-3 వారంలో కలిపి క్లీన్ చేయమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు నగరంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 33 వార్డులో వైసీపీ సీనియర్ నేతలు బొర్రా శ్రీనివాసరెడ్డి, బొర్రా విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వాసుపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వాసుపల్లికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వార్డులో సుమారు 1500 మందికి మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చూసి ఎమ్మెల్యే గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు పలకడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ గ్రంథి గోపి, వైసీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు 33 వార్డులో 1000 మందికి బిర్యానీ, చికెన్ కర్రీతో ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు వాసుపల్లి గణేష్ కుమారు వైసీపీలోకి రావ చేరటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే వాసుపల్లి గణేష్ కుమారు చాలా మాస్ లీడరు, అందరిని కలుపుకొని వెళ్తున్నారు. అలాంటి లీడరు సౌత్కి ఎంతో అవసరము. అటువంటి లీడరు దొరకటం మాకు అభినందనీయం. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వార్డులో 1000 మంది ప్రజలు, పేద ప్రజలకు చికెన్ బిర్యానీ పంచడం జరిగినది. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసాము. ఆయన ఏం పిలిపించినా అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు నగరంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 29 వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణరావు ఆధ్వర్యంలో శాలువతో కప్పి పూలమాలతో సత్కరించారు, దేవుని ప్రతిమను అందజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. అమెరికన్ హాస్పిటల్ పరిధిలో ఉన్న ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు గొలగాని రవీశ్వరరావు, కండిపల్లి సతీష్ కుమార్, చొల్లంగి శేఖర్, పల్లా రాధాలక్ష్మి, మంజాల శ్రీనివాస్, బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు మన వాసుపల్లి గణేష్ గారు మా అన్న ఈరోజు జన్మదిన వేడుకలు మా 29వ వార్డులోని ఓల్డేజ్ హోమ్లో లంచ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. పేదలకి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు ఆయనకి మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆయనకి సన్మానం కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు ఈరోజు ఆయన మన రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పేదవాడికి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అందుతున్నాయో ఆ అందుతున్న పథకాలన్నింటినీ కూడా మా అన్న ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు చూసి ఇంకా మనం ఈ విధంగా ఉంటే బాగోదనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన బాటలో, జగన్మోహన్ రెడ్డి గారి బాటలోని ముందుండి మా వార్డు సమస్యలు ఏమున్నా అవన్నీ కూడా పరిష్కరిస్తారని. శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మా 29వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్టి నారాయణరావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఓల్డేజ్ హోమ్లో అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఘనంగా జరిగాయి. దీన్ని పురస్కరించుకొని ఓల్డేజ్ హోమ్లో మా కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్టి నారాయణరావు గారు ఇక్కడ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా 29వ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా కార్పొరేటర్ అభ్యర్థి దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆయన తక్షణమే స్పందించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే ఆ సమస్యలు పరిష్కార విధం అయ్యేటట్టు చొరవ చూపుతున్న మా నారాయణరావు గారికి ఎల్లవేళ్ళ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామని, అలాగే మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు
మరెన్నో జరుపుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తులో విరాళాల సేకరణ చేపట్టింది. షాపుల వద్దకు వెళ్లి రైతు పోరాటానికి సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 60 రోజులుగా పోరాడుతుంటే నరేంద్ర మోడీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం పార్టీ నేతలు విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకే కాకుండా సాధారణ ప్రజానీకానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగిపోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, అనంతలక్ష్మి, రమణి, సూర్యప్రకాష్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నడిబొట్టిన 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలను నశించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. చాలామంది రైతులు తమ ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే బీజేపీ పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది ఇప్పుడు అర్థమవుతుంది. రైతుల్ని దివాళా తీసే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని ఎలాగైనా అణగదొక్కి వెనక పంపాలనే ఉద్దేశంతో చాలా కుయ ప్రయత్నాలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ గోండాలు దించి రైతుల మీద లాఠీ చార్జి దాడులు చేయించడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా రైతులు ఎక్కడా తగ్గకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తోటి అక్కడే ఢిల్లీ నడిపొట్టునే ఉండి ఈరోజు పెద్ద పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మద్దతుగా వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళకుండా ఏదైతే నల్ల చట్టాలనే వాటిని రద్దు చేయాలని సిపిఎం పార్టీ కోరుకుంటూ రైతులకు మద్దతుగా ఈరోజు విరాళాలు సేకరిస్తాం. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 2వ తారీఖున విరాళాలు సేకరిస్తున్నాం. రాష్ట్రాలకి బడ్జెట్ నిన్న కేటాయించారు. రైతులు అక్కడ పోరాటాలు చేస్తుంటే ఈ 3 చట్టాలకి అక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఈ 3 చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు కూడా నోరెత్తట్లేదు. ఈ నోరెత్తకుండా వాళ్ళు సైలెంట్గా అక్కడేమో ఆ పద్ధతిలోనే, ఇక్కడేమో ఈ పద్ధతిలోనే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తున్నాం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు చేప చెరువులు, రైలు చెరువులు వేసి రైతులకు నష్టం వచ్చేలాగా అటు కేంద్రానికి నష్టం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ సిపిఎం పార్టీ విరాళాలు సేకరిస్తూ ఉంది. అనేక మంది చనిపోయారు. దేశంలో రైతులు వెన్నుముక అని చెప్తా ఉన్నాం మనం. వెన్నుముక ఎవరికి వెన్నుముక? మన దేశం పండిస్తున్నటువంటి రైతులు ధాన్యం లేకపోతే, రైతులు పండించే ఇది లేకపోతే మనం ఎలా బతుకుతాం? ఐఎన్టీయూసీ కార్మిక సంఘంలో 30 ఏళ్లుగా సేవలందించిన డాక్టర్ మోహన్ కుమార్ ప్రథమ వర్ధంతి మల్కాపురంలో ఆంధ్ర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పాల్గొని దివంగత నేత మోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన గొప్ప కార్మిక నాయకుడు మోహన్ కుమార్ అని కొనియాడారు. అదేవిధంగా మోహన్ కుమార్ కుటుంబానికి ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుటుంబ సభ్యులు, అలాగే జిల్లా నాయకులు మంత్రి రాజశేఖర్, నాగభూషణ్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేనే అప్పుడప్పుడు అనేవాడిని, ఈ వేడుకలను కట్టి చేయాలి అని నేను చేస్తాను అనే ప్రయత్నం చేశాను. నేను చేయలేదని కాదు, ఈ కొద్ది రిజర్వ్ సీట్ ఉంటే దానికి ప్రయత్నం చేశాను నేను. కానీ కలిసి రాలేదు కొన్ని కారణాల వల్ల. అయినా సరే పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆయన చేసిన త్యాగము, సేవ, మనందరికీ దాని గురించి పద్ధతి, మనందరం కలిసి ఆయన ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆయన బీదవారి పట్ల, కార్మికుల పట్ల పెడితే అభిమాని అటువంటి వారు మన దాని గురించి వెళ్ళిపోయాడు. మనం వదిలిపెట్టి ఆయనకి చాలా పెద్ద లోటు ఆయన చూసింది. ఎన్ని తగాదాలు ఉన్నా కానీ ఆయన చూసి మరలేదు. ఆయన జీవితాంతరం ఆయన చూసి అని చెప్పాడు. అటువంటి పెద్ద మనిషిని ఏ విధంగా మనం అందరం కలిసి ఆయనకు మరి చెప్పాలో, ఎట్లా రుణం తీర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మికులను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని సిఐటియు రాష్ట్ర నాయకులు సుబ్బారావు విమర్శించారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా ప్రతి పౌరుడు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, రమణ, అప్పారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల
ఈ యొక్క కార్మిక చట్టాలు కేంద్రం అప్పులు అనుమతి ఇవ్వాలంటే వారు చెప్పిన ఎన్నికలు చేయాలని చెప్పేసి ఆయన అంటున్న చేస్తాం అన్నాడు. ప్రత్యేక హోదా విషయం కూడా అదే చెప్తున్నాడు, నేను అడుగుతూనే ఉంటాను అంటున్నాడు. ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి రేపు 3వ తారీఖుని ఈ యొక్క చట్టాలని నల్ల చట్టాలని తగ్గం చేసే కార్యక్రమం నిరసనగా చేయాలని చెప్పి నిర్ణయించాం. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ప్రధానంగా ఆప్ కోసలు పెట్టి వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేనటువంటి కండిషన్లు పెట్టి సంవత్సరం కాలం తర్వాత నా ఉద్యోగం బాగోకపోతే మీరు ఉద్యోగం తీసేయడానికి అనుమతిస్తానటువంటి కండిషన్ మీద కూడా సంతకం పెట్టించి కార్మికులని అందరినీ కూడా హెచ్చరిక చేసే పనిలో జగన్మోహన్గా ఉన్నారు. నేను పాదయాత్ర ఏమన్నాడో నేను 12 చేస్తాను అన్నాడు. నేను 12 కాదు అని ఉద్యోగాలు భద్రత లేని పరిస్థితి దానికోసం చెప్పి ఈ నెల 15వ తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర పంట మార్పు కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం కోసం కార్యక్రమం సిద్ధమవుతా ఉంది. అప్పటికి కూడా విధానం మార్చకపోతే మాత్రం నిరవేకంగా సమ్మెకి అనివార్యం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను మాత్రమే ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ గాజువాక విశాఖపట్నం సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా కింజారపు అచ్చెన్నాయుడు గారి కుటుంబం మీద కక్ష సాధిస్తున్నట్టుగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. ఒక్కసారి ప్రభుత్వం వచ్చి పంచాయతీలన్నీ ఏకగ్రీవం చేసుకోండి, మీకు పోషకాలు ఇస్తాం, దానికి డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తామని చెప్పేసి ఒక్కసారి చెప్తే ఇంకోకాసి వారు ఏకగ్రీవంగా అపోజిషన్ వాళ్ళు ట్రై చేస్తే వారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన పక్ష ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడం అంటే మరి ప్రజాస్వామ్యం యొక్క గొంతుకు నొక్కడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలాంటి పనులు మానుకోండి, ప్రజాస్వామ్యానికి మంచి జరిగేటువంటి పరిస్థితులు కాదు. ఇది మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చినట్టు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే భయభ్రాంతులు గురి చేయడం కావచ్చు. ఇలాగా మొదటి నుంచి కూడా చేసుకొచ్చినటువంటి ఈ వైసీపీ తీరుని, ఈ ప్రభుత్వం యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తున్నాం, అచ్చెన్నాయుడు గారిని వెంటనే రిలీజ్ చేయాలి, వాళ్ళని విడుదల చేయాలి. మేము లేకపోతే ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రస్థాయిలో ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎస్ఈసీ సుడిగాలి పర్యటన, ఏకగ్రీవాలపై అసహనం. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు, చట్టం ముందు అంతా సమానమే అన్న మంత్రి ధర్మాన. నారాయణ విద్యా సంస్థలపై నివేదిక సిద్ధం, ప్రభుత్వానికి అందిస్తామన్న కమిషన్ సభ్యులు. ఏపీకి తీవ్ర అన్యాయం అన్న సిపిఐ నేత జేవి. శరవేగంగా స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణం, ప్రత్యేక దృష్టి సారించిన జీవీఎంసీ యంత్రాంగం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.